ఏయు కట్టమంచి రామలింగారెడ్డి హాల్లో 85-86వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఏయు విసి నాగేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే చీఫ్ జస్టిస్, ఢిల్లీ ఐఐటి డైరెక్టర్ ఆచార్య రామ్ గోపాలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్కు గవర్నర్ నరసింహన్ డాక్టరేట్ ప్రదానం చేశారు. అలాగే 546 మందికి డాక్టరేట్లు, 6 డిగ్రీలను ప్రదానం చేశారు. 573 మంది విద్యార్థులకు పతకాలను గవర్నర్ నరసింహన్ బహుకరించారు. For singularly having chosen Professor Ram Gopal Rao to be in our midst today, because he represents a role model. I think my own reckoning, anybody who addresses a convocation as a chief guest should be a role model for the students. Students must learn from him as to where they can reach, how they can reach, and that it is possible. We can do it, is what Professor Ram Gopal Rao has shown to you all today. So has Ganta Srivastava Gaurav, and so has your Vice Chancellor. So this wonderful university, I really feel very privileged to be part of this university as a chancellor. And I think while these three are alumnus of the university, I think that having been a chancellor for almost 9 today, I can almost get the status of an exceptional old student of this university now. I would also like to tell you students that as you leave the portals of the university, you are now entering real life. All these days, you have led a protected life within the university campus. After the most illuminating lecture of both Professor Ram Gopal Rao and Shri Ganta Srivastava Gaurav, convocation ki mukhya atithiga vachesina His Excellency Chancellor Peddala Gauravaneeyulu Narasimhan gariki, alage karyakramamlo mukhya atithiga palgoni students andaru kuda ento మోటివేషన్ కలిగించే విధంగా మెసేజ్ ఇచ్చిన పెద్దలు రామగోపాల్ రావు గారికి, అలాగే వైస్ ఛాన్సలర్, రెక్టార్, రిజిస్ట్రార్, ఇతర ఈసీ మెంబర్స్, సెనెట్ మెంబర్స్, ఎక్స్ వైస్ ఛాన్సలర్స్, ఇతర మెదడి పేరున్న పెద్దలకి, ముఖ్యంగా ఈరోజు ఈ స్నాతకోత్సవం సందర్భంగా ఎవరైతే మన గవర్నర్ గారి చేతుల మీదుగా పట్టాలు పొందుకొని కొత్త జీవితంలో అడుగుపెట్టబోతున్నారో విద్యార్థిని విద్యార్థులకి, యూనివర్సిటీ ఫ్యాకల్టీ, నాన్ టీచీ, ఇతర పెద్దలకి, మీడియా మిత్రులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు చేస్తున్నాము. ముఖ్యంగా ఈ కాన్వకేషన్కి మన ఛాన్సలర్ గారి హోదాలో గవర్నర్ గారు రావటం దీనికి ఒక నిండుదనం చేకూర్చుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. గత కొద్ది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక యూనివర్సిటీస్ ఈ కాన్వకేషన్ సమస్య చేసుకోవడం జరిగింది. అయితే గవర్నర్ గారికి ఉన్న హెక్టిక్ షెడ్యూల్స్ వల్ల, ముఖ్యంగా 2 రాష్ట్రాలకి గవర్నర్గా ఉండటం, ఇతర కార్యక్రమాల వల్ల మిగతా యూనివర్సిటీస్ కాన్వకేషన్స్కి ఆయన ఎక్కువ హాజరు కాలేకపోయారు. ఒక యూనివర్సిటీ కాన్వకేషన్కి ప్రత్యేకంగా వచ్చారంటే అది నటు ఆంధ్ర యూనివర్సిటీకి ఉన్న ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకొని ఆయన అన్ని కార్యక్రమాలను పక్కన పెట్టుకొని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.